ప్రతి గ్రామం యొక్క మానిఫెస్టో తయారు చేయండి. ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే మజాక్ కాదు. ఏ గ్రామానికి ఆ గ్రామం మానిఫెస్టో, మీకేం కావాలో మాకు ఇవ్వండి, మీకు మీ గ్రామంలో ఏమేం కావాలో నాకు ఇవ్వండి, నేను గోవర్ధన్ అన్న బాధ్యత తీసుకుంటాం, ప్రశాంత్ అన్న బాధ్యత తీసుకుంటాం. ఒక్కొక్క పని ఒక్కొక్క పని, మీ గ్రామంలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టి ఇచ్చే బాధ్యత మాది. ఒక్కొక్క గ్రామం యొక్క మేనిఫెస్టో తయారు చేయండి. ఏ గ్రామానికి ఏం కావాలి, అక్కడ ఏమున్నాయి, ఏం కావాలి, ఇవన్నీ కూడా తయారు చేయండి. మీ వార్డు మున్సిపల్ వార్డు మున్సిపల్ చైర్మన్ గారితో వైస్ చైర్మన్ గారితో కౌన్సిలర్లందరితో కూడా నేను కోరుతా ఉన్నా. ప్రతి వార్డులో ఇప్పటికే కొన్ని పనులు చేసినాం, ఇంకా కొన్ని జరుగుతున్నాయి, ఇంకా జరగాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా దయచేసి కూర్చొని తయారు చేసి మాకు ఇవ్వండి. తప్పకుండా ఒక ఆదర్శ నియోజకవర్గం, నెంబర్ వన్ నియోజకవర్గం అంటే మాటలతోని ఊకదంపుడు ఉపన్యాసాలతో కాదు. మీరు మెజారిటీ ఇయ్యండి, గెలిపియండ్రి, పని కూడా అంతే స్థాయిలో తీసుకోండి. మీరు ఎంత మెజారిటీ ఇస్తే, ఎంత ఉత్సాహాన్ని మాకు అందిస్తే, అంత ఉత్సాహంగా మీకు నిధుల వరద పారించే బాధ్యత నాది, ప్రశాంత్ రెడ్డి గారిది, గంప గోవర్ధన్ గారిది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే కామారెడ్డిని మరి అగ్రభాగాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. నేను మొన్న గంభీరావుపేటల ఒక ప్రోగ్రాం ఉంటే అది చేసుకొని వాపసు వస్తున్నా. వస్తుంటే మాచారెడ్డి కాడ ఒక 5 నిమిషాలు ఆయన అనుకోకుండా ఆయన ఛాయ్ తాగిన అక్కడ ఛాయ్ హోటల్లో కూర్చొని ఛాయ్ తాగితే అక్కడ 10-15 మంది పిల్లగాళ్ళు వచ్చారు లోకల్లో. రాగానే ఏమనుకుంటారు తమ్మి అన్న, ఏమనుకుండేదన్న, ఇక మాది ముఖ్యమంత్రి నియోజకవర్గం, మాకు డోకా ఏముంటుంది అని చెప్పి వాళ్ళే నాకు చెప్తారు. మాది సీఎం కాన్స్టిట్యున్సీ, మాకు డోకా ఏముంటుంది ఇక అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పటికే సర్వే సర్వత్రా చర్చ ఉంది. కామారెడ్డిలోని ప్రతి వర్గంలో ప్రతి ఇంట్లో ఆ చర్చ ఆల్రెడీ ఉంది. కేసీఆర్ వస్తుండట మన మంచి రోజులు వచ్చినాయి. పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా గంపన్న మంచిగా పనిచేసిండు. ఇక కేసీఆర్ వస్తే ఇంకో 2-3 మెట్లు పైకి పోతుంది నియోజకవర్గం, రాష్ట్రంలోనే అగ్రశ్రేణి నియోజకవర్గం అవుతుందనే టాకు ఆల్రెడీ ఉంది. కానీ నిలబెట్టవలసిన బాధ్యత, విశ్వాసం నిలబెట్టవలసిన బాధ్యత, నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, ప్రతి ఒక్క ఓటు డబ్బాలో పడే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. నేను గంప గోవర్ధన్ గారిని కోరేది ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. ఇలా 7 అక్టోబర్ గోవర్ధన్ అన్నను, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా గౌరవనీయులైన సర్పంచ్లను, ఎంపీటీసీలను, మండలాల పార్టీ ప్రెసిడెంట్లను, కౌన్సిలర్లను, డివిజన్ అధ్యక్షులను, గ్రామశాఖ అధ్యక్షులను, పేరు పేరున అందరిని నేను కోరుతా ఉన్నా. పెద్ద చిన్న చూడకండి, సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. మా ప్రభాకర్ రెడ్డి అని ఉన్నాడు, మా అయాచితం శ్రీధర్ సార్ ఉన్నాడు, సారథి కూడా ఇక్కడనే గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అయాచితం శ్రీధర్ సారు, నల్లవెల్లి అశోక్ గారు ఉన్నారు, భూమిరెడ్డి గారు ఉన్నారు, ఒకరిద్దరు కాదు చాలామంది, మోహన్ రెడ్డి గారు, చాలామంది నాయకులు. నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదు, తిట్టుకోకూరు బేజర. అందరూ పేరు పేరున నేను కోరేది ఏంటంటే పెద్ద చిన్నాన్ని చూసుకోకండి. ఒక్కొక్క డివిజన్, ఒక్కొక్క బూతు లెక్క పెట్టి కొట్టాలి. 264 బూతులుంటే నేను గంపనని అడుగుతున్నా, నాకు 264 మంది బ్రిగేడియర్లని ఇయ్యి. ఒక్కొక్క బూత్కి 266 అట, 266 బూతులకు గాను ఒక్కొక్క బూత్కు నాకు ఒక్కొక్క సీనియర్ నాయకుడిని పెట్టు. ఇక నాకు ఇది చిన్న చితక కొట్టద్దు, ఇది కొడితే ఎట్లా కొట్టాలంట, ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు కొట్టాలి తప్ప కొడితే మామూలు కొట్టద్దు. అదే సినిమాలో చెప్తారు చూడు, ఎప్పుడు వచ్చినామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. కామారెడ్డిలో ఈసారి మెజారిటీ రికార్డులు బద్దలు కొట్టాలి. ఖచ్చితంగా దేశం మొత్తం నివరిపోయి చూడాలి, అబ్బా ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినరా కామారెడ్డిలో అని. అది జరగాలంటే 266 బూతులలో సీరియస్గా పనిచేయాలి. ఏదో గాలి గత్తరా, ఇక కేసీఆర్ వచ్చిండు గెలిచిపోయినాం మాదేమున్నదని చెప్పి ఎక్కడోళ్ళక్కడ మనం ఆరాంసే ఉంటే నడవది. అందరం కష్టపడాలి, బూత్ కమిటీలు వడాలి, 266 బూతులకు బూత్ ఇన్ఛార్జీలు కావాలి. బూత్ ఇన్ఛార్జీలు అంటే నేను చెప్పేది గ్రామస్థాయి నాయకులు కాదు, మీకు చాలామంది నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరిని అపాయింట్ చేయండి. ఎవరన్నా నారాజు ఉంటే, ఎక్కడన్నా ఏమైనా చిన్న చిన్న అలకలు అసంతృప్తులు ఉంటే వాళ్ళకి చెప్పండి. మన అధినాయకుడే వస్తున్నాడు మన కోసం, మన కామారెడ్డికి. మన పంచాయతీలు పక్కకు పెడదాం, అక్కడక్కడ ఎట్లుంటుందంటే ఊళ్ళల్లో పెద్ద వెంకటరెడ్డి అటుంటే చిన్న వెంకటరెడ్డి ఇటు ఉంటాడు, పాలిపగ ఎటుంటుందంటే ఒక అరుగు అటుంటుంది, ఒక అరుగు ఇటుంటుంది ఊళ్ళే. ఇక అవన్నీ బంద్ పెట్టుకోవాలి. కేసీఆర్ఏ వచ్చినప్పుడు ఇక పెద్ద వెంకటరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, నడిపి వెంకటరెడ్డి అందరూ ఒకటి కావాలి. పక్కాగా అందరం కలిసి పనిచేయాలి తప్ప ఇక పాత పగలు, పాలి పగలు, చిన్న చిన్న పంచాయతీలు, తాకట్లు అన్ని పక్కకు పెట్టి బ్రహ్మాండంగా ముంగట్టుకోవాలి తప్ప రెండో ఆలోచన చేయొద్దు. ఇక మీ పోటీ నేను మళ్ళీ చెప్తున్నా, మా సిరిసిల్లోళ్ళు పాపం మంచోళ్ళు, చిన్నోళ్ళం మేము, మీరు ఇప్పుడు పెద్దోళ్ళు, మీదే నడుస్తుంది మొత్తం టైం అంతా. రాష్ట్రం అంతా మీ గురించే మాట్లాడుతున్నారు, మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు. బాల్కొండను అడిగినోడు లేడు, బాల్కొండను అడిగినోడు లేడు, సిరిసిల్లని అడిగినోడు లేడు,
మొత్తం కామారెడ్డి మీదే ఉన్నది దృష్టి అంతా. మరి మీరు ఎంత పెద్ద మెజారిటీ ఇస్తారన్నదే చర్చ నడుస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. నేను మిమ్మల్ని ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఇవాళ రేపు సోషల్ మీడియా కూడా బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. నేను గంప గోవర్ధన్ గారికి ఇదివరకే చెప్పున్నా, ముజీబ్ గారిని కూడా కోరుతా ఉన్నా, నిట్టు వేణుగోపాల్ గారిని కూడా కోరుతా ఉన్నా, మండలాల పార్టీ అధ్యక్షుల్ని కూడా కోరుతా ఉన్నా, సీనియర్ నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా, దయచేసి ప్రతి గ్రామంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉండాలి. ప్రతి గ్రామంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉండాలి, వాట్సాప్ గ్రూపులు ఉండాలి. అందులో మన ముఖ్యమంత్రి గారి సందేశం గ్రామ గ్రామానికి మనం తీసుకొని పోవాలి. కామారెడ్డి యొక్క మేనిఫెస్టో ప్రత్యేకంగా తయారు చేద్దాం. కామారెడ్డి నియోజకవర్గానికి ఏం చేయబోతున్నాం అనేది నాకు ఆల్రెడీ ఒక గంపన్న ఒక చాంతాడంత లిస్ట్ ఇచ్చిండు, ఏం చేసిండో ఇచ్చిండు, ఏం చేయాలనో కూడా ఇగో ఇంత పెద్ద కథ ఇచ్చిండు, ఇంక చాలా పెద్ద కథ ఇచ్చిండు. అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెడతాం. పరిశ్రమలు కావాలన్నాడు, ఇక్కడ మొక్కజొన్న పంట అధికంగా పండిస్తాం కాబట్టి ఒక ఫుడ్ పార్క్ కావాలని చెప్పినారు. అదేవిధంగా ప్యాకేజ్ 22 జల్దీ జల్ది కంప్లీట్ చేయాలని చెప్పి కూడా కోరినారు. కేవలం ఆర్ఓబీ ఒకటే ఉంది, మల్టిపుల్ ఆర్ఓబీస్ కావాలి, ఎక్కువ కావాలని అడిగిన కామారెడ్డి పట్టణంలో, తప్పకుండా దాన్ని కూడా చేద్దాం. నిజాం సాగర్ చౌరస్తా దిక్కు రద్దీ విపరీతంగా ఉంది, ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పినారు. ఇట్లా చాలా పెద్ద ఎత్తున ఒక ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇగో గంపన్నకు కూడా ఆశ మామూలుగా లేదు, గంపడంత ఆశ ఉంది ఆయనకు. మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాడు, మెల్లె కింద మీద పడ్డాడు, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాడు, ఇప్పుడు సూటి పెట్టిండు, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని సూటి పెట్టిండు. ఇలా నేనేమంటున్నా, ఇవన్నీ అవుతాయి. ఇక ఒకసారి రాజు తలుచుకుంటే దెబ్బల కొదువ అని మీకు ఏం కావాలంటే కదా అవుతుంది. తెలంగాణ రాకముందు, కేసీఆర్ రాకముందు కామారెడ్డిలకు ఏదైనా కష్టం వస్తే జిల్లా అధికారులకు చెప్పుకోవాలంటే 65-70 కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్ పోయే పరిస్థితి ఉండే. ఇవాళ మీరెవ్వరు కూడా కలలో ఊహించని విధంగా కామారెడ్డిని జిల్లా చేసి జిల్లా కలెక్టర్ను, జిల్లా ఎస్పీని, జిల్లా అధికారులందరినీ మీ ముంగటికి తీసుకొచ్చింది మీ గంపా గోవర్ధన్ గారు, మీ కేసీఆర్ గారు అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డిగ్రీ కాలేజ్ కావాలంటే యుద్ధాలు, జూనియర్ కాలేజీలు కావాలంటే పోరాటాలు, అట్లాంటిది ఇవాళ కామారెడ్డిలో మొదటి సంవత్సరం ప్రారంభమైంది. మెడికల్ కళాశాల బ్రహ్మాండంగా మన పిల్లలకు మన సర్కారీ మెడికల్ కళాశాలలో కామారెడ్డిలోనే 100 మందికి అడ్మిషన్లు వచ్చినాయి. బ్రహ్మాండమైన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ నిర్మాణం జరిగింది. మెడికల్ కాలేజీతో పాటు అత్యుత్తమమైన కాలేజ్ కూడా ఎక్కడనే లేదు, ఇంకా కనబడుతుంది. సందులోకి ఇప్పుడే చూపెట్టింది నాకు, ఇక్కడనే ఉన్నది కనబడుతుంది. అటు ఎవరికైనా అనుమాన పక్షులు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉంటే అవి చూపెట్టారు, ఎవరు దిక్కుంది. కేవలం మెడికల్ కాలేజే కాదు, మెడికల్ కాలేజే కాదు 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అందులో దగ్గర 100 మంది పైచిలకు డాక్టర్లు ఉంటారు. రేపటి రోజున గుండె జబ్బులు కానీ, కిడ్నీ జబ్బులు కానీ, లివర్ జబ్బులు కానీ, క్యాన్సర్ కానీ, ఇంకోటి కానీ మీరు హైదరాబాద్ పోయే అవసరం లేదు. మారుమూల ప్రాంతాలు, మారుమూల తాండాల నుంచి కూడా ఎక్కడికో పోయే అవసరం లేదు. ఇక్కడనే కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఈ హాస్పిటల్ ద్వారా అందుతాయనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.